భాష్యం ప్రవీణ్ టీడీపీ తరఫున ఇక్కడ పోటీ చేయకపోతున్నారు. ఆయన యొక్క ఆయన ఏ విధంగా గెలుస్తాడా లేదా ఆయన ఏ మేరకు పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఇక్కడ ముందు ఇక్కడ మన పూజారి గారు ఇక్కడ ఉన్నారు, ఆయన అడుగు చేసుకునే ప్రయత్నం. సార్, మీరు చెప్పండి సార్, ఇక్కడ భాష్యం ప్రవీణ్ గెలుస్తా అంటారా? మెజారిటీ తోటి గెలుస్తారు సార్. ఎందుకని? ఆయన మీద ఉంది చూపు. అంటే ఆయన పనులు చేశారు ఇక్కడ మంచి. ఆయన ఇప్పుడే రావటం, కొత్తగా రావటం. అయినా కానీ ఆయన మీద చూపు ఉంది. రాష్ట్రంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తారు. చంద్రబాబు ఎప్పుడో రాజధాని లేకుండా చేశారు. ముఖ్యమంత్రి సరిపోదు రాజధాని గురించి. చంద్రబాబు వస్తే రాజధాని డెవలప్ చేస్తాడు, జనం సుఖ సంతోషాలతో ఉంటారు. రాజధాని బాగా డెవలప్ చేసేది చంద్రబాబు. చంద్రబాబు నాయుడు అవకాశం ఉంది పూర్తిగా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా చేస్తాడు యువకుడు అని కూడా ఆయన ఓట్లు వేశారు. ఆయన నైజం ఇది కాదు, ఆయన నైజం వేరు. తండ్రి లాగా కాదు, తండ్రి నెంబర్ వన్. ఆయనకి కొడుక్కి కొద్దిగా తేడా ఉంది. తండ్రికే రెండోసారి ఓట్లేసి మెజార్టీతో గెలిపించారు. ఆయన చేసిన పద్ధతి, ఏం చేసిన పద్ధతి తేడా ఉంది. అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాల్సిందే. చంద్రబాబు వస్తే నాకు వృద్ధి అభివృద్ధి చెంది. బాబా ఇప్పుడు భాష ప్రవీణ్ గారు ఎలా పోతారా? మంచి బుద్ధులు ఉన్నాయి, జగన్ కలవడం. ఈ దెబ్బ జగన్ డౌట్. గతంలో మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్ రెడ్డి ఏం చెప్పాడు? కాలు కొత్తగా నీళ్ళు పోయింది అన్నాడు. మాట చెప్పిన ఎవరు మనం చెప్పనన్నాడు. అన్నీ చెప్పాడు. చెప్పి ఈ దెబ్బ అతను దాస్ పుత్తకాల మీద ఆయన పేరు. ఆయన పుట్టేళ్ళు అయితే నేతారండి ఓట్లాదం. ఇప్పుడు ఇతర దేశం పోతే ఈ పొలం వారి కింద ఉంటుంది కదా. పొలం వారికి చేసుకుంటున్నాం మేము. ఏ బ్యాంకులు తాకట్టు పెట్టాయంటే కాలు వేపినట్టే. అంటే ఆల్రెడీ ఇప్పుడు సచివాలయాలు కట్టడం మొత్తం పెట్టేసారు. సచివాలయాలు పెట్టారు కండి. మొత్తం మన మన తలకాయ ఒక్కింటికి 100,000 రూపాయలు బాకీ ఉండే. 100,000 ఏ మాట ఆయన చెప్పిన మాటలు ఇవ్వండి. ఆయన దగ్గర వాళ్ళ అయ్య దగ్గర ఉండే వాళ్ళ అయ్య మంచి బాకీ ఉందనుకో, ఆ బాకీని తీసేసి మళ్ళీ బాకీ ఇచ్చాయండి వాళ్ళ అయ్యండి. చంద్రబాబు గారు నాయుడు వస్తే కప్పటి చేస్తాడు. చేస్తాడు అంటే ఒక్కసారి ఏడు చేస్తాడండి. ప్రధానంగా అందరితో బాగుండి, అందరి దగ్గర ఐకమత్యం ఉండి డబ్బులు పోగొట్టేసిన తర్వాత మరి ఇప్పుడు ఈయన పల్నాడు వేసాడా? మళ్ళీ పల్నాడు తీసేసి ఇప్పుడు మరి గుంటూరు జిల్లా అమరావతి మండలం పెడతాడుగా చూడు చెప్పాడు కూడా. ఈ రోడ్లు ఎప్పుడైనా ఉన్నాయండి? ఇంతవరకు అయినా లేదు. ఈ రోడ్లు మద్దూరు నుంచి అమరావతి వస్తాను. బ్రహ్మాండం చేశాను, అభివృద్ధి చేశాను, సంఖ్యా పథకాలు ఇచ్చాను. డబ్బులు ఇచ్చాడు, ఇచ్చాడు కొంతమందికి పావుల పరిస్థితి ఇచ్చాడు. చూడ డబ్బులు ఇచ్చినోడికి ఇచ్చాడు, ఇచ్చినోడికి అసలు ఇవ్వలేదండి. చూద్దాం అబద్ధం అనకూడదు. ఇచ్చాడికి ఇచ్చాడు, ఇచ్చినోడికి ఒక పింటో 100,000 రూపాయలు కడితే అది కూడా చూస్తాను. నేను నాకే చదువుతున్నాడు వచ్చే వాళ్ళు ఏం వచ్చినాయి కానీ తగ్గమా లేరండి. రెండు వంతులు బాక్టర్ ప్రవీణ్ ఇక్కడికి గెలిపిస్తారు. అక్కడ రాష్ట్రం వాళ్ళు అక్కడ నారా చంద్రబాబు రెండు ఈ రెండు కలవ అది అత్యమార్థం కనుక రెండు చేయాలి. సరే ఉండాలండి. చంద్రబాబు చంద్రబాబు పట్టించాడా రేత్రి మురింటప్పుడు చదవడదామా నంజల్లో ఆడో అది తెలియకుండా
పట్టించాడుగా, లేచాడుగా, విదేశాల్లో ఉన్నాడు, ఏ లేదు అర్థం. మొత్తం తెలుసు ఆయనకి, పోయాడు పోయాడు అంటే చంద్రబాబు ఎందుకు పెడతారు, ఎందుకు పెడతారు చంద్రబాబు జైల్లో రాజమండ్రి పోతాడు అంటే ఆయన భయపడి అంటే తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి చెప్పడం కోసం పెట్టారంట, దాని కేసులు పెట్టారంటారా? అంతే జరిగిందంటే అంటే వాళ్ళు ఏదైనా కానీ వచ్చే మరికి మళ్ళీ అలసాటండి. మాకు రైతు వారికి లేదు, మాకు లేదు, వాళ్ళ అయితే మేము గుడ్లో ఉంటాం. గుడ్లో ఉంటే ఎప్పుడు కూడా ఆ ఏరియా వాళ్ళు ఆడమడి అనేది బయటకు వచ్చారు కదా. ఎప్పుడైతే జనం గెలిచాడో మొత్తం టెంట్ల కింద ఉంటున్నారు. అంత అలసాటో ఎప్పుడు లేదు, అసలు చంద్రబాబు ఉన్నాం కూడా ఎప్పుడు జరగలేదు. వీడు వచ్చిన కానీ అప్పుడు వాడికి అలసట్టే కరెంటు బిల్లు కూడా అప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. అదే బిల్లు పెరిగింది అనుకున్నా, కొంతమందికి వాళ్ళ లేబర్కి వాడు అనుకూల వాళ్ళకేమో బిల్లు తీసేశాడు, లేని వాళ్ళకేమో మాకు బిల్లు వేస్తున్నాడు చిత్తగా. వచ్చిన కాడి నుంచి ఆమె దేశం అలఫలాలు అయిపోయింది. వాళ్ళ వరకు వాళ్ళు ఎవరు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటున్నారు రైతు వారిని అసలు పట్టించుకోవట్లా. మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇత్తనాలు, పురుగు మందులు, పంట ఏం లేదండి. ఎంత ఉంటుంది ఏం లేదు, నాన్న బట్టి మంచి ఫోన్లు చేశాడు. అదే వచ్చిన కాడి నుంచి అప్పుడు జనం మామూలుగా అసలు వాళ్ళు డైరెక్టర్గా రమ్మను, రోడ్డుకి తిరగమను, ఆడొస్తున్నాడు డైరెక్టర్గా రావడం లేదు. ఏదో సాధుకొచ్చి అడుగుపోవడం మీటింగ్ అది ఏ అది ఆడ చూస్తున్నాడు మీటింగ్ ఏమి లేదు. చెట్లు కనుక్కుంటే పెడుతున్నాడు, తిప్పుతున్నాడు, డబ్బులు తీసుకుంటున్నారు, పలా పోలా పెట్టి ఇలా ముందుకి పలాకే ఓట్లు వేస్తున్నారు. చెప్పండి సార్, ఇక్కడ భాష ప్రవీణ్ గారు గెలుస్తారా? గెలుస్తారు అంటే ఎలా గెలుస్తారు? ఇది గెలుస్తారు చెప్పినప్పుడు మాకు రాజధాని దగ్గరలో ఉంది, మాకు బాగా నష్టం లేదు, అభివృద్ధి లేదు. దానివల్ల అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి బాగా డెవలప్ చేస్తుంది సార్, ఏం చేయలేదు. పోలవరం ఏంటి, మూడు రాజధాని అన్నారు కానీ ఇక్కడ ఏం చేయకుండా కనీసం పార మట్టి ఉండమో మూడు రాజులు అనిపిస్తాను. ముందు చేసింది తప్పితే ఇప్పుడు ఏం చేయలేదు. చంద్రబాబు నిర్మాణం జరిగిందే తప్పితే ఇప్పుడు ఏం జరగలేదు. అంటే కక్ష పెంచుకోవడానికి రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డి కక్ష పెంచుకోవడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు అని తన ధ్యేయం. అంతే కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఒక మాట అన్నాడు, మాట తెప్పను మఠం తెప్పను, యాక్చువల్గా కావాల్సి 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు తగ్గదాకా మనకు కావాలి అని చెప్పేసి అన్నట్టున్నాడు ఆయన. అన్ని అన్ని వాగ్దానాలు మర్చిపోయాడు. 99% వాగ్దానాలని నెరవేర్చామని చెప్పి అన్నాడు. మొత్తం బిజినెస్లన్నీ ఏపీలో బిజినెస్ అన్ని జగన్ చేతిలోకి తన బిజినెస్ కోసమే, తన కేసుల కోసమే కోసమే తను ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప వేరే ఇంకేం కాదు, రాష్ట్ర ప్రజల కోసం కాదంటారు. ఆ మాట వస్తాయి రాకపోతే సరే మీరు చెప్పండి సార్. ఇప్పటికే 10-30 ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన్నారు ఎంఆర్ఐ దగ్గర పోయినా చైనా పోయినా వాళ్ళ పరిపాలన. ఇప్పుడు ఇక్కడ మీ ఏరియాలో భాష ప్రవీణ్ గారు పోటీ చేస్తారు కదా, గెలుస్తారంటారా? గ్యారంటీ 50 ఏళ్ళ మీద వచ్చింది, 50 కాబట్టి 40 ఏళ్ళు వచ్చింది గ్యారంటీ. గెలుపు 10 కోట్లు పెట్టుకున్నా కూడా 10 కోట్లు పెట్టుకున్నా రాదు. అంటే మొత్తం డిసైడ్ అయిపోయారు, మొత్తం డిసైడ్ అయిపోయారు. ఇంకా ఇంకా కావాల్సిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మొత్తం వాళ్ళు కూడా మారుతారు. 10% వాళ్ళకు ఉండేది ఇక్కడ, ఈ దీంట్లో 10% ఉంటారు. అంటే వార్ వన్ సైడ్? వన్ సైడ్ ఏం లేదు, మిగతా ఇక్కడేం లేదు. తర్వాత సంగతేమో రాష్ట్రంలో ఎలా ఉంటుంది అనుకుంటారు? రాష్ట్రం మొత్తం మీద 110-120 సీట్లు గ్యారంటీ. పవన్ కళ్యాణ్ కానీ ఇది కానీ అక్కడ కలిసారు మొత్తం 120 సీట్లు గ్యారంటీ. అట్లా ఉన్నాయి పరిస్థితి, రోడ్లు లేవు, పథకాలు 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాగుతున్నారు, 1 వందల దగ్గర 20 రూపాయలు లాగుతున్నారు. ఇది వారం జిల్లా నిలువలు మోస్తాయి, అంతా లంచమే. అంటే ముందు ఒకటే ఉండేది ఎంఆర్ఓ దగ్గర, ఇప్పుడు వారం జిల్లా మొత్తం ఇంటింటికి వచ్చి అన్ని ఏ కార్యక్రమం కావాలన్నా ఏ ఇల్లు ఒక రేగులు వేసినా కూడా 500 దాన్ని 20 రూపాయలు అద్దె ఉన్నాయి.
ఇంటిపోయింది, అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఈ దెబ్బతే మటుకు ఏముండదు, మిగలదు. ఇప్పుడుకే సగం పోయింది, పదివేలు వెనక్కి పోయింది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి ఒక రావటం ఒక చీకట పాలన చెప్పుకోవచ్చు. వంద మందికి పగల పగల వంతు బాగానే ఉంటది జగన్ పాలన, ముప్పై వంతు నాశనం. మన రాజధాని పార్టీ గతంలో మీరు రాజధాని చంద్రబాబు నుంచి ఈ పార్టీ మూడు వందలు అయిపోయేది, మొత్తం కాదు కానీ మూడు వందలు అయిపోయేది. లేకపోతే ఇంటికి వచ్చి నరుగుతారు, దెబ్బమతి వస్తే మరి నాశనమే. ఇప్పుడు 90% పెడుతున్నారు, ముందు వచ్చాము నీ మీద దోస్తారు. అది పెద్ద పెద్ద నాయకులనే దోశారు, చిన్న వాళ్ళని భయపడుతున్నారు. ఇంకా నడవలిపోతే ఇంకా నడిపోతే కానీ భయం సృష్టించాడు. అది చంద్రబాబు సచివాలయం తాగట్టు పెడతాడు, అది పడదాం కాదు. ఏది సచివాలయం కాదు, యథావేదిక పండి ఎప్పుడైనా నాశనం అయిపోయింది. అక్కడ నుంచి అంతా నాశనమే. పక్క అనుభవం ఉంది చంద్రబాబు నాయుడికి. చంద్రబాబుని తిట్టే బూతులు మామూలుగా చెట్లా పొలం అని అన్ని చెవుడు, మరి అమ్మడు రాంబాబు అంటే చెవుడు. ఆ తిట్లు చెట్లా కావాలి కానీ అమ్మడు రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా చేసి పనిచేశాడా, బూతులు తిట్టాడా, పని చేశాడా? బూతులే లేదు, బూతులు డాన్సులు వేస్తాడు అంత కావాలి. అది నేర్చుకుంది డాన్సులు తప్ప డాన్సులు తప్ప ఏమి లేదు. ఇంక పరిపాలన లేదు నేర్చుకోవాలా? చంద్రబాబు అని మాత్రం కూడా చెప్తా అన్ని కూడా కూడా అంతా ఇష్టమేనా అంట. ఆరు కాదు కానీ తల్ల ఏడు వరకు కూడా ఇష్టమేనంట. ఊడొచ్చినా మనకు ఉత్తరం తెలియదు. మా జాగ్రత్త మా జాగ్రత్త మాదే, ఏ జాగ్రత్త చేసుకోవాలి, ఏడు పదవాడు చేసుకోవాల్సిందే. చంద్రబాబు ఏం లేదు, అది తిట్టకూడదు కదా, పెద్ద వయసు కదా. చంద్రబాబు చూద్దాం ఓ రాజకోట ఎవడు దానికోండి, ఎవడు చేయడు, ఇప్పుడు చేస్తాడా? ఇప్పుడు అక్కడ నాకు ఎందుకు ఈ పేడ అంతా ఓట్లని నాయరా అంటాడు ఒక ఆయన. ఆయనకి ఇస్తాడు 10 లక్షలు 20 లక్షలు, ఆడు ఎంత ఇస్తాడు? 1 లక్ష పొలుతాడు, 2 లక్షలు పొలుతాడు. వాళ్ళు ఎక్కడ బీరువాలో పెట్టుకుంటాడు. ఊరు ఉంది అనుకోండి, అది ఊరు ఉంది అనుకో, ఆ ఊళ్ళో నాయకులు ఆ రకంగా తయారవుతుంది. ఇవాళ నేను మా ఆధార్ కార్డు మాట్లాడక నా వల్ల కాల పెన్షన్ లేదు, వయసు పోతుంది 62 సంవత్సరాలు వచ్చింది పెన్షన్ లేదు. మరి నేను ఆధార్ కార్డు అంటే ఎక్కడ మారదన్నారు, 50 సంవత్సరాలు అయ్యాలా పొరపాటు పడింది. తక్కువ వేయించేవాళ్ళండి, తక్కువ సమాజం చెప్పాము. అసలు ఇష్టం అనుకున్నాడు, అదే కాకుండా చాలా మంది ఊరు ఉంది అనుకో, ఆ ఊళ్ళో తీసుకుంటున్నాడు, వాళ్ళ వరకే చూసుకుంటున్నాడు, రైతులనే మాట్లాడుతున్నాడు.